మేడం మనం చూసినట్లయితే మనకి స్టేట్ కి ఇంకొన్ని రోజులు ఎలక్షన్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటారు? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఆయన ఎందుకు అనుకుంటున్నారు మేడం? ఆయన అన్ని కూడా మంచిగా చేస్తున్నారని. అంటే ఇప్పుడు దాకా ఆయన ప్రభుత్వం చూసాం కదా, ఒకసారి జగన్ కి అవకాశం ఇస్తే బాగుంటుందని చాలా మంది అనుకుంటున్నారు. బాడు చాలా వద్దండి. అసలు వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడే బాగోదు, ఇప్పుడు అసలు బాగోదు అంటే ఆయనకి ఇవ్వడం అనేది బాగోదు. అంటే 2014 ఎన్నికల్లో చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయడం అనేది చూసాం. ఇప్పుడు విరమించుకుని ఆయన మళ్ళీ స్వతహాగా పోటీ చేస్తున్నారు, దానికి ఏంటి కారణం అంటారు మేడం? పోటీ అంటే జగన్ కూడా అంత పెద్ద ఇదేం కదండి, ఈయన వస్తేనే బాగుంటుంది అన్నట్లు కూడా. మనకి భోజనం 10-5 రూపాయల భోజనం అన్నది గట్టా చాలా ఎక్కడ చూసినా సౌకర్యంగానే చంద్రబాబు అన్నీ విషయంలో చాలా బాగుంటుందండి. ఆర్థికులకు 1000 రూపాయలు ఇవ్వడం అన్నది, ఇవన్నీ చేయడం అన్నది చాలా బాగా చేస్తున్నారు. మనం ఓవరాల్గా చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అవినీతి కూడా ఎక్కువగా జరిగిందని చెప్పి చాలామంది ఆరోపిస్తున్నారు. అది ఉట్టు పుకారండి, అది ఏమీ లేదు. ఎవరు కెట్టిన వాళ్ళు అనే మాట్లాడేటువంటివి కానీ అవినీతి అనేది చంద్రబాబు నాయుడు అనేది ఎక్కడా లేదు. అంటే మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయిని అదే మినిస్ట్రీ ఇచ్చి కొంచెం విమర్శలు పాలయ్యారని చెప్పి అందరూ అనడం జరుగుతుంది. జగన్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా విమర్శించడం జరిగింది, దానిపై వాళ్ళకి ఇష్టం లేక అట్లాంటి పుకార్లు పుట్టిస్తున్నారు, కానీ అదేమీ లేదు. ఆయన వచ్చినా కూడా పర్వాలేదు, వాళ్ళ అబ్బాయి వచ్చిన. అంటే మనం చూసినట్లయితే మన రాష్ట్రంలో ప్రత్యేక హోదా రావడంలో విఫలమైంది, అది కేంద్ర ప్రభుత్వం విఫలం అంటారండి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విఫలం అంటారా? కేంద్ర ప్రభుత్వం అండి. ఈసారి కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ వస్తుందా మేడం, కాంగ్రెస్ పార్టీ వస్తుంది అనుకుంటున్నారండి? కాంగ్రెస్ రావాలమ్మ. అంటే ఇప్పుడు చూసినట్లయితే టీడీపీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం అనేది జరిగింది, అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? అంటే వీలుగా అన్నప్పుడు ఒకరికొకళ్ళు అలా పొత్తులు పెట్టుకోవడం ఇది కాదండి, అది సహజం కదా. సో మీరైతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే వస్తే ఏ విధంగా అభివృద్ధి సాగుద్ది అనుకుంటారు? చాలా మంచిగా సాగుతుందని అనుకుంటున్నామండి. మళ్ళీ బాబే చంద్రబాబు సీఎం గారు కావాలి. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.